సీఎం జగన్తో కేక్ కట్ చేయించిన సీఎస్ జవహర్ రెడ్డి. ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రి జగన్ నివాసంలో న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసిన సీఎం, ఆశీర్వదించిన వేద పండితులు. సీఎం రేవంత్ కు శుభాకాంక్షల వెల్లువ. క్యాంప్ ఆఫీసులో విషెస్ చెప్పిన మంత్రులు. తునిలో టీడీపీ కార్యకర్తల బాహాబాహీ. యనమల కృష్ణుడు, యనమల రాజేష్ వర్గాల మధ్య వర్గపోరు. ధర్మవరం టీడీపీలో తీవ్ర స్థాయికి వర్గపోరు. సూరి, పరిటాల శ్రీరామ్ మధ్య కోల్డ్ వార్. తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ రవి గుప్తా. హైదరాబాద్ అబెట్స్ లోని హోటల్లో తీవ్ర ఉద్రిక్తత. బిర్యానీ సరిగా ఉడకలేదన్న కస్టమర్లు, దౌర్జన్యానికి దిగిన సిబ్బంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పొలం వద్దే న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న రైతులు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ఇంట్లో చండీయాగం. తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు. ఆసిఫాబాద్ సాయిబాబా ఆలయానికి పోటెత్తిన భక్తులు. నూతన సంవత్సరం శుభం కలగాలని స్వామివారికి మొక్కులు. దేశవ్యాప్తంగా ఆలయాల్లో నూతన సంవత్సర శోభ. భక్తులతో కిటకిటలాడుతోన్న దేవాలయాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. అధికారులకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. భక్తి శ్రద్ధలతో స్వామివార్లను దర్శించుకుంటున్న భక్తులు. కొత్త సంవత్సరం సందర్భంగా భద్రాద్రికి పోటెత్తిన భక్తులు. సర్వదర్శనానికి 3 గంటల సమయం. ఏపీలో 3,000కు పెరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ప్రతి అడుగులో నమ్మకాన్ని పెంచిన సీఎం వైఎస్ జగన్. పీఎం స్వనిధిలోనూ అక్కా చెల్లెమ్మలదే అగ్రస్థానం. దేశంలోనే తొలి స్థానంలో ఉన్న ఏపీ మహిళలు. ప్రజల మద్దతు ఉన్నంతకాలం దాడులకు భయపడను. గుంటూరు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి విడుదల రజని. అక్రమ మద్యం తరలిస్తూ ఎస్సీబీ పోలీసులకు పట్టుబడ్డ టీడీపీ కార్యకర్త. చాగంటి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో ఉద్రిక్తత. నాస్తికుడు బైరి నరేష్ ను అడ్డుకున్న అయ్యప్ప భక్తులు. హైదరాబాద్ లో నేటి నుంచి నుమాయిష్, 46 రోజుల పాటు ఎగ్జిబిషన్. న్యూ ఇయర్ వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. తప్పతాగి రూల్స్ అతిక్రమించిన మందుబాబులు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం. భద్రాద్రి కొత్తగూడెంలో అక్రమంగా తరలిస్తున్న 120 కేజీల గంజాయి స్వాధీనం. తెలంగాణలో ఏరులై పారిన మద్యం. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల ఆదాయం. నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం. తిరుమలకు పోటెత్తిన భక్తజనం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్స్. ప్రజా సమస్యలపై జైలుకు వెళ్లేందుకు సిద్ధమంటోన్న ముఖ్యమంత్రి. దేశం నలుమూలల నుంచి అయోధ్యకు విమానాలు. జనవరి 6 నుంచి కిటకిటలాడనున్న విమానాశ్రయం. జపాన్ లో వరుసగా 21 సార్లు కంపించిన భూమి. రెక్టార్ స్కేలుపై తీవ్రత 7.6గా నమోదు. సునామీ హెచ్చరికలు జారీ. జపాన్ భూకంపం నేపథ్యంలో అప్రమత్తమైన ఇండియా. భారతీయుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు జారీ చేసిన కేంద్రం.